రాంగ్ శంకర్, సుందర్ కి ఫోన్ చేసి మేము రీచ్ అయ్యామని చెప్పు. ఓకే. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నాడు? ఏంటమని చా, ఆ యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి వాడు ఇలా తయారయ్యాడు. ఏ ప్లీజ్ కమ్ ఆన్. నో, ఇలా ఏడుస్తూ ఉండకుండా త్వరగా ఏదైనా డిసైడ్ చేసుకో ప్లీజ్. పరిస్థితి సీరియస్ అయ్యేలోగా వాణ్ణి ఏదైనా హాస్పిటల్లో చేర్పించు. హే, ఓ గాడ్, ఊరుకో. ఓకే, కమ్ ఆన్, చాలు యామిని. ఇన్ని సంవత్సరాలు నువ్వు నరకయాత్ర అనుభవించావు. There is a limit. One a friend. But andukani ilage unte nee life e waste avutundi. Ippatikaina vadiki divorce icche. Niku vayasu undi. Ippudu kurrallu queue lo nilabadtaru. Neekente talrata. Veedito enduku baadapaddam? Vadiki pitchi pattindi. వన్నుద్రి, చా, డైలీ నేను కొడుతున్నానట. నేనెంత బాధపడ్డానో తెలుసా? గాంధీనగర్లో నాకు అపార్ట్మెంట్ ఉంది, నువ్వు అక్కడికి వచ్చి ఉండు. ఇంత దూరం వచ్చి కష్టపడకు. ఏమైనా సరే నేను నిన్ను చూసుకుంటాను. ఓకే. సారీ, ఏదో తొందరపడి ఎంతో నీచంగా. ఇట్స్ ఓకే. తప్పు నీది కాదు. నేను నీ ముందు ఏడవకుండా ఉండాల్సింది. మగాడివి కదా, అందుకే. వీక్నెస్ వదిలే. థ్యాంక్స్ యామిని. నేను అసహ్యంగా ఇకపై నేను. ప్లీజ్ శంకర్, నువ్వు ఎప్పట్లా మా ఇంటికి రావచ్చు, నాకే అభ్యంతరం లేదు. ఇటువంటి విషయం జరిగిందన్నది మనిద్దరం మర్చిపోదాం. ఓకే, నేను కార్తిక్తో కూడా చెప్పను, బట్ నువ్వు త్వరగా పెళ్లి చేసుకో, అందువల్లే నువ్వు అలా మాట్లాడుతున్నావు. నీ భార్యని నువ్వే వెతుక్కోవాలి, ఇంకొకటి భార్య మీద ఆశపడకూడదు. ఇంకొకసారి నా మొగుడిని పిచ్చివాడని మాత్రాన వద్దు. తనొక జీనియస్, నాకు తెలుసు. తెలవారని అడవిలో చిలక అలు పెరగని వేటలా, నువ్వు వెతికిన పిలుపునై పలిక నేను వేళ. తెలవారని అడవిలో చిలక
అలు పెరగని వేటలా, నువ్వు వెతికిన పిలుపునై పలిక నేను వేళ. కరిగే కన్నీరు కాకు ఒడినై లాలించన, నువ్వే పసి పాపవైతే తల్లిలాగ పెంచన. ఖాళీ చేయించాలి. మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడాలి.